విశాఖ గాజువాక జీవీఎంసీ ఎన్నికల్లో 67వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని పల్లా చిన్నతల్లి ఆధ్వర్యంలో హైస్కూల్ రోడ్ నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వార్డు ప్రజలు నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థి పల్లా చిన్నతల్లి మాట్లాడుతూ వార్డు అభివృద్ధే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానన్నారు. ఇంటింటికి వచ్చి సమస్యను తెలుసుకుని మీలో ఒక్కరిగా అక్క చెల్లెలుగా తమను ఆశీర్వదిస్తారని ఫ్యాన్ గుర్తుకు ఓటివేసి అఖండ విజయంతో చేకూరుస్తానని మీ అందరి దీవెనలు నాకు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అని అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆమె వెనుక పార్టీ నాయకులు అభిమానులు పాల్గొని పల్లా చిన్నతల్లికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లా పెంటారావు, సాదిక్, పల్లా సురేష్, జగన్, శ్రీను, వాసు, గడ్డిగట్ల సూర్యనారాయణ, రామశాస్త్రి, మేరా, గౌరీ, సేవా సంఘం వార్డు నాయకులు, వైఎస్ఆర్ సిపి నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు. దానికి గాజువాక మహిళా అధ్యక్షురాలుగా మాకు సీనియర్ నాయకురాలు అయినటువంటి పల్లా చింతలు గారు, అలాగే ఈ వార్డు అభ్యర్థిగా నాగిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆవిడకి అభ్యర్థిగా ప్రకటించడం అయ్యింది. ఈరోజు ఉమెన్స్ డే, మహిళల దినోత్సవం అంటే ఒక మహిళను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు గాజువాకలో పల్లా చింతలు గారు మాజీ కౌన్సిలర్గా చేశారు. ఆవిడ నిదర్శనంగా తీసుకొని ఈరోజు ఇంతమంది మహిళలు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఈరోజు ఆవిడకి సీటు కూడా మా మహిళలందరిగా మహిళలందరి తరఫున ఆనందకరం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు పల్లా చింతలు గారితో పాటు మహిళా అధ్యక్షురాలు అనేటువంటి మేరా గారు కూడా గత ఎలక్షన్ నుంచి చాలా కష్టపడుతున్నారు. అలాగే నా తోటి మహిళా నాయకులందరూ కూడా మేము చింతల అతనికి ఎంతో సపోర్ట్ చేస్తున్నాం. మా అందరి ఆశ బంపర్ మెజార్టీతో మగాళ కంటే మా వార్డు మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకుల నాయకురాలు మీరాబాయి గారి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నాం మహిళా దినోత్సవం సందర్భంగా. దానికి మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఇక్కడ తెచ్చేసి ఉన్నారు. కల్పన గారు, సమిత గారు, మన బేగం గారు, అలాగే శిరీష గారు, అమ్మ గారు, రోజారాణి గారు, సూర్య గారు, అలాగే కాబట్టి గాజువాక నియోజకవర్గ మహిళా సోదరి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి మీరాబాయి గారి ఆధ్వర్యంలో గల టీకటింగ్ చేసి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందం ఉంది. గత నాలుగేళ్లుగా నాకు పెద్ద సపోర్ట్ని ఇస్తూ గాజువాక మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారంటే మా సోదరి మనం అందరి కృషి ఇందులో ఉంది. అధ్యక్షురాలు బాధ్యత ఇచ్చినప్పటికి కూడా వార్డు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇన్ని సంవత్సరాలు పెద్ద నాగిరెడ్డి గారి ఆశీస్సులతో మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. కాబట్టి మున్ముందు కూడా మహిళా కార్యక్రమాలు ఒక ప్రభుత్వ పరంగా కానీ అలాగే పార్టీ పరంగా కానీ సోదరి మళ్ళందరి సమక్షంలో నియోజకవర్గంలో పెద్దలు నాగిరెడ్డి గారికి పేరొచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారికి పేరొచ్చే విధంగా పథకాలు, అలాగే మహిళా సోదరి మళ్ళీ కావాల్సినటువంటి ఏమైనా నిర్విరామంగా సాగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే అందులో అందరం భాగస్వాములై కార్యక్రమాలు నిర్వహిస్తామని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.